Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కాపునాడు కన్నెర్ర చంద్రబాబు పవన్ బంధంపై బాలయ్య దెబ్బ. ప్రముఖ నటుడు, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ మరో వివాదానికి తెరతీశారు. అలగా జనమంటూ ఇదివరకు మెగాస్టార్ చిరంజీవి కుటుంబంపై పరోక్షంగా ఘాటు విమర్శలు చేసిన ఆయన ఇప్పటిక అక్కినేని కుటుంబంపై కామెంట్స్ చేశారు. ఆ ఫ్యామిలీని కించపరిచేలా మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అక్కినేని నాగార్జున అభిమానులు బాలయ్యను ట్రోల్ చేస్తున్నారు. వీరసింహారెడ్డి సక్సెస్ మీట్లో బాలకృష్ణ ఫ్లోలో అన్నారో లేక ఉద్దేశపూర్వకంగా చెప్పారో కానీ అక్కినేని కుటుంబం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అక్కినేని తొక్కినేని అంటూ మాట్లాడారు. తొలితరం దిగ్గజ నటుడు ఎస్వి రంగారావు పేరును కూడా ప్రస్తావించారు. మా ఆర్టిస్టులు అంతా నాకు మంచి టైంపాస్. వేదాలు, శాస్త్రాలు, నాన్నగారు, ఆ రంగారావు, ఈ రంగారావు, అక్కినేని, తొక్కినేని ఇవన్నీ కూర్చుని మాట్లాడుకునే వాళ్ళమని అన్నారు. అక్కినేని నాగేశ్వరరావు వర్ధంతి నాడే ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 2014 జనవరి 22వ తేదీన అక్కినేని కన్ను మూశారు. అదే రోజు అక్కినేని కుటుంబాన్ని ఉద్దేశించి తొక్కినేని అంటూ బాలకృష్ణ వ్యాఖ్యానించడం పట్ల నాగార్జున అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అక్కినేని నాగచైతన్య స్పందించారు. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా తప్పుపట్టారు. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు కళామ తల్లి ముద్దు బిడ్డలని, వారిని అగౌరవపరచడం అంటే తమను తాము కించపరచుకోవడమేనని చెప్పారు. ఎస్వి రంగారావు కాపు సామాజిక వర్గానికి చెందిన దిగ్గజ నటుడు. ఆయనను కూడా బాలకృష్ణ కించపరచడం పట్ల కాపునాడు తీవ్ర ఆగ్రహవేశాలను వ్యక్తం చేసింది. ఆ మేరకు ఆ కాపునాడు ప్రతినిధులు బాలకృష్ణకు వార్నింగ్ ఇచ్చారు. క్షమాపణలు చెప్పకపోతే ఆయన అల్లుడు, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రను అడ్డుకుంటామని హెచ్చరించారు. కాపు సామాజిక వర్గ నాయకుడు దివంగత వంగవీటి రంగ విగ్రహాల వద్ద నిరసన ప్రదర్శనలకు కాపునాడు నాయకులు పిలుపునిచ్చారు. ప్రతి రంగ విగ్రహం వద్ద కాపులు ధర్నా చేయాలని, విగ్రహానికి వినతి పత్రాలను అందించాలని కాపునాడు ప్రతినిధులు సూచించారు. ఎస్వి రంగారావును కించపరుచుతూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల తీవ్రత కాపు సామాజిక వర్గంలో అగ్గి రాజేసినప్పటికీ అదే సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు స్పందించకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సినిమా పరిశ్రమకే చెందిన వ్యక్తే అయినప్పటికీ ఎస్వి రంగారావుపై చేసిన కామెంట్ల పట్ల ఖండించకపోవడాన్ని కాపులు తప్పుబడుతున్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు ఎక్కడ చెడిపోతుందనే భయం వల్లే పవన్ కళ్యాణ్ పెదవి విప్పట్లేదని ఆరోపిస్తున్నారు.